అనసూయ నిన్న పెట్టినటువంటి బ్యాంకాక్ పిక్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో చాలా రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడుకుందాం. నమస్తే సార్. హాయ్ సార్. నాకైతే ఈవిడ గురించి జనరల్గా ఒకప్పుడు మంచి అభిప్రాయం ఉండేది, ఇప్పుడు మాట్లాడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. సో నేనైతే దీని గురించి స్పందించలేను బాబాయ్. నాకైతే నచ్చల, సీరియస్లీ నాకు నచ్చల. నువ్వు వెళ్తే వెళ్ళావు బ్యాంకాక్కి, నీమొకడితోనే వెళ్ళావు, నువ్వు ఎవరితోనో వెళ్ళావు అని కూడా మేము అనట్లా. ఎందుకు ఇవన్నీ? ఎక్కడ ఏదన్నా అయితే వెంటనే ఖర్చేస్తావు, రక్కేస్తావు, మీద పడి గీకేస్తావు కదా. ఇప్పుడు ఇప్పుడు చెప్పు సమాధానం, ఏంటి అసలు ఈ వ్యవహారం అంతా? గతంలో అనసూయ గారికి నేను చాలా సందర్భంలో కూడా వైరల్ అయిన విషయంలో, కాంట్రవర్షి విషయంలో కూడా ఆమెకు సపోర్ట్ పాజిటివ్గానే ఉన్నాను. ఇప్పుడు కూడా మా విశ్లేషణ ప్రకారం ఆమెకు వ్యక్తిగతమే, ఆమె ఫోటోలు ఆమె వ్యక్తిగతమే, ఆమె సంసారము ఆమె భర్తతో చేయడము ఆమె వ్యక్తిగతమే. పైగా ఇవి వేరే మీడియా ద్వారా కానీ థర్డ్ పర్సన్ ద్వారా లీక్ అయిన ఫోటోలు కాదు, తనకు తానుగా స్వయంగా అప్లోడ్ చేసుకున్న ఫోటోలు ఇవి. సో ఆమె వ్యక్తిగతం అయినప్పటికీ, భర్తతో అయినప్పటికీ కాపురం రహస్యంగా మర్మంగా ఉంటేనే అందంగా ఉంటుంది. సో ఆ విధంగా ఒక సాధారణ సెక్స్ స్టార్, మన జనరల్గా తెలుసు మన పోర్న్ స్టార్లు వాళ్ళు కానీ సినిమా యాక్టర్స్ వాళ్ళు అట్లాంటి నిర్లజ్జగా అప్లోడ్ చేసుకుంటారు. ఇన్నాళ్ళు అనసూయ గారు అంటే ఒక హోమ్లీ లుక్, హోమ్లీగానే ఉండేది. ఎంత జబర్దస్త్లో ఎక్స్పోజింగ్ చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అసలు పట్టించుకోవాలి. జనరల్గా ఆమె తీసుకున్న కేస్ టేకప్స్ ఛానల్ అట్లా కావాలి, పాప ఈ అమ్మాయి ఏం చేసిందనే జాలిగా చూసాం. జనరల్గా వేరే విషయంలో పబ్లిక్ విషయంలో కూడా ఆమె తీసుకున్న టేకప్ కూడా ఉమెన్స్కు సపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా ఆమెను ఆ విధంగానే సపోర్ట్ చేసాను. కానీ సడన్గా ఆమె ఇన్నాళ్ళు కనిపించినటువంటి వర్షన్కు వేరియేషన్గా కాంట్రాస్ట్గా పూర్తిగా తన ఫోటోలు తానే అప్లోడ్ చేసి. ఇప్పుడు ఆమె విషయం మాట్లాడుకుందాం. నామగుడు నేను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి అంటుంది, అయితే ఏంటి పెట్టుకోండి. ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఎలా ఉంది, మన సంసారమైన గుట్టుగా చేసుకోవాలి. తన మొగుడే కదా అని చెప్పి వాకిట్లో శృంగారం అయితే చేయరు కదా, ఎవరు చేసుకోకూడదు కదా. చేస్తారో నా ఇష్టం ఉన్నట్టు మనం ఏమి వేధించాల్సిన అవసరం లేదు, మనకు అక్కర్లేదు ముచ్చటం. కానీ ఒక పద్ధతికి మాట్లాడుకునేటప్పుడు తన భర్తతో చేసుకున్నా, తన ఇష్టమైన స్నేహితులతో చేసుకున్నా, ఎవరు చేసుకున్నా కొంచెం చాటుగాను రహస్యంగాను ఉంటే బాగుంటుంది. సో అందున ఈమె ఓన్లీ హీరోయినే కాదు, ఇక్కడ మనం చూసేది సగటు మన ఇంటి వాళ్ళగా ఫీల్ అవుతుంటాం. అలాంటి ఒక్కసారిగా ఆమె ఒక 20 ఏళ్ళు ఇప్పుడే వస్తున్నటువంటి నూతన తార కూడా కాదు. ఆమె జస్ట్ మన అందరికీ తెలిసే ఆమె వయసు గురించి అనడం అప్రస్తుతమైనప్పటికీ ఈ తరుణంలో అలాంటి ఫోటోలు అన్ని మొత్తం న్యూడ్ ఫోటోలు ఏం కావు, కాకపోతే మన 3/4 బికినీ టైప్లోను కిస్ చేస్తూ భర్తనే కిస్ చేసి బయట వాళ్ళు కూడా కాదు, మాస్కింగ్ కూడా కాదు. అంతవరకు ఓకే, ఇంకా మనం అంటే ఏం మాట్లాడాలి వాస్తవానికి అవసరం. తన భర్త ఆమె ముద్దు పెట్టుకోవడం అనే జనానికి అవసరం లేదు. నువ్వు హాలిడే ట్రిప్కి వెళ్ళావా, బ్యాంకాక్ వెళ్ళావా, మాల్దీవ్స్కి వెళ్ళావా, నీ ఇష్టం, నీ పర్సనల్ కదా. పిల్లలతో గ్రూప్ ఫోటో దిగడము లేదా ఫలానా ఆ టూర్లో ఉన్నటువంటి మంచి హిస్టారికల్ ప్లేస్ ఇక్కడ దిగడం అనేది మామూలు కూడా. కానీ తన భర్తతో తాను పూర్తి ముద్దు పెట్టుకోవడం అనేది పబ్లిక్ అవసరం లేని ముచ్చట. దానికి కూడా ఆమె ఆ విధంగా ఎందుకు చేసుకుందో అలా అయితే వచ్చింది. దీన్ని అయితే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆటోమేటిక్గా తన తప్పును ఏమైనా దిద్దుకుంటే దిద్దుకుంటుందేమో, తర్వాత దాన్ని ఆ ఫోటోని డిలీట్ చేసుకోవడము. సంజయ్ సో సంజయ్ అని చెప్పుకుంటుంది జరగాల్సినటువంటి భార్యతం అంతా బయటపడిపోయింది, అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి సంజయ్ చెప్పుకుంటే ఒంటి మీద బట్టలు వచ్చేస్తాయా, నీ ముద్దు దూరం అయిపోతుందా? దూరం కాదు, ఆ చూసినటువంటి సౌందర్యం కూడా ఎవరేం మర్చిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో తన ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మెన్స్, మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, పోనీ తనకు అవకాశం లేవమ్మా. విమానంలో మంచి క్యారెక్టర్ చేసింది, అప్పుడెప్పుడు రంగమత్త తర్వాత బోల్డ్ క్యారెక్టర్ చేసింది, మంచి క్యారెక్టర్, బోల్డ్ డైలాగ్, బోల్డ్ అయినా క్యారెక్టర్. ఈ మధ్య కాలంలో నాకు చెప్తానంటే ఒక మరీ సీనియర్ ఆర్టిస్ట్ కూడా అంత ఒప్పుకోరు అట్లాంటి కథాపరంగా చూస్తాం కాబట్టి ఎవరికి అభ్యంతరం ఉండదు. పైగా చిన్న సినిమా అయినా కూడా అంత బోల్డ్ డైలాగు, అంత నిక్కచ్చిగా చెప్పింది, బాగా చేసింది. ఎంత బహిర్గతంగా ఎంత బోల్డ్గా చేసినా సినిమా కాబట్టి ఎవరు అభ్యంతరం కూడా అది పెద్దగా చెప్పరు. అండ్ ఇంకా విషయం చెప్పాలంటే అనసూయ తన సెంట్రిక్ సినిమా, లేడీ ఓరియంటెడ్ సినిమా అనసూయ మీద తీస్తే మినిమం గ్యారంటీ, మినిమం గ్యారంటీ అవును. క్షణము ఇవన్నీ హిట్ మార్కెట్ లేని హిట్ కాదు. నువ్వు 5 కోట్లు పెడితే 10 కోట్లు తెచ్చింది. ఇంకోటి గ్యాప్ వచ్చిన ఆర్టిస్ట్ కూడా కాదు, కొందరు అవకాశం తగ్గిపోయిన తర్వాత రీస్టార్ట్ కోసం ఇలా చేస్తున్న టెక్నిక్స్ పే చేస్తున్నారు, అవును. బోల్డ్ ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు, జనరల్ గా మనం చూస్తుంటాం కొత్తగా వచ్చి. ఇంచుమించు ఒక ఫేడ్ అవుట్ హీరోయిన్ కంటే కూడా కొత్త గొప్ప ఒక మెట్టు పైన ఉంది, తప్ప కింద అయితే లేదు. సార్ ఎవగ్రీన్ ఆమె, మీరు అన్నట్టు 5 కోట్లు పెడితే 10 కోట్లు వస్తుంది, 1 కోటి పెడితే 4 కోట్లు వస్తుంది. ఆమె మార్కెట్ లేనేమో కాదు, మంచి సబ్జెక్టు, పెర్ఫార్మెన్స్ ఉన్నామే. సరే ఈ విధంగా చేసింది. సో ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జబర్దస్త్లో అన్న
బోల్డ్ కంటెంట్లు అవి చేసినా, బాడీ షేమింగ్ చేయించుకున్నా, గత తోటి ఆర్టిస్టులతో ఏమైనా చేయించుకున్నా కూడా అప్పట్లో తిట్టుకున్నాం. కానీ వీళ్ళందరూ ఇట్లా చేస్తుండ్రు, అందుకే నాకు అది నచ్చక నేను బయటకు వచ్చానని ఆమె చెప్పినప్పుడు పోనీలే ఈ అమ్మాయి కొద్ద గొప్ప పద్ధతిగా ఉంది అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ వేషాలు ఏంటి? ఇప్పుడు అదే అందరు ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే, తన ఫోటోలు తాను అప్లోడ్ చేసుకోవడం కానీ మళ్ళీ భర్తతో చేయడం, భర్త అంటే ఎవరైనా భర్తతోనే చేసింది కానీ ఆ ముద్దులు పెట్టుకోవడం కానీ ఆ డ్రెస్ విషయంలో కానీ అది కొత్త ఎత్తుగడ ఏమైనా వేసిందా, లేదా ఒక సినిమా కోసమా, లేదా పబ్లిసిస్టెంటా, మరి ఏం జరుగుతుంది అసలు దానికి ఇంతవరకు దానికి ఏం కామెంట్ చేయట్లేదు. జనరల్గా అనసూయ మీద ఏదైనా జరిగి వైరల్ అవుతున్నప్పుడు దాన్ని ఎమ్మటే లేదు. బ్యాంకాక్ వెళ్ళింది, నేను వచ్చాను బ్యాంకాక్కి, ఇంకో ఇక్కడ ఉన్నాను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, ఇది వేసుకున్నాను అది వేసుకున్నాను, ఇవన్నీ పక్కన పెడితే నా మొగుడితో ఇలా ఉన్నాను, నా మొగుడితో ముద్దు పెట్టుకుంటున్నాను, నా మొగుడిని రాసుకున్నాను పూసుకున్నాను, ఇవన్నీ పిక్లు ఇది కదా. జబర్దస్త్లో కూడా ఏమైనా కామెంట్ చేసిన కింద ఆయన కామెంట్లు చేసినప్పుడు కానీ ఆ డ్రెస్ సెన్స్ కూడా ఒకసారి డ్రెస్ విషయంలో కూడా కామెంట్ చేస్తే కూడా మా ఇష్టం అండి, స్త్రీలు ఇలాగే ఉండాలనా అందులో మనమైనా ఆమెకే సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే బికాజ్ అది వాళ్ళ ఇష్టం, మనం ఆమె సపోర్ట్ చేయొచ్చు కానీ అవి పబ్లిక్ అవసరం లేని ఫోటోలు ఎందుకు పబ్లిష్ చేసుకుంటుంది, ఎందుకు మార్కెట్ చేసుకుంటుంది? మరి దానివల్ల ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు అయితే ఉండవు. మరి ఎలాంటి ప్రయోజనం ఆశించి ఆమె అలా పెట్టుతుంది ఏంటి, అది మళ్ళీ తర్వాత దాన్ని ఏమన్నా ఖండిస్తుందా, అసలు ఏం జరుగుతుందో మనం చూడాలి. పెట్టేసింది ఇంకేం ఇంకెందుకు ఖండిస్తుంది, ఇంకా ఖండించదు అంతే, అదే జరిగిపోయింది, జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది, అందరూ మాట్లాడుకుంటున్నారు మనము మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు వైరల్ కావాలనుకుంటుందేమో, మరి ఐడల్ కోసం ప్రయత్నం ఆల్రెడీ స్టార్ అయి కదా, ఆల్రెడీ షీఈస్ ఎ స్టార్ రైట్. స్టార్ విమాన సినిమా కూడా పబ్లిష్ రిలీజ్ అయింది అయిపోయింది, ఈ పరిస్థితిలో సినిమా ముందు ప్రమోషన్ కూడా అవసరం లేదా? విమానం గురించి మాట్లాడుకుంటే మేబీ దాన్ని పబ్లిసిటీ చేసి మీరు అన్నది కరెక్టే, మేబీ దానికి ఏం చేయదు బికాజ్ అందులో కొంచెం బోల్డ్గా ఉంది సినిమా, కొంచెం ముందు ప్రమోట్ కొంచెం బోల్డ్గా ఉంది, మేబీ ఆ రకంగా కూడా ఆమెకి ఏమైనా ఉపయోగపడొచ్చేమో తెలీదు, బట్ ఈ వ్యవహారం అయితే మాత్రం కొంచెం క్రిస్పీగానే ఉంది. అయితే ఇప్పుడు గతంలో మనం చూసాం శ్రీరెడ్డి ఏది పడితే అది ఇచ్చుకోవడం కానీ డ్రెస్ సెన్స్లో కానీ బోల్డ్గా మాట్లాడడం కానీ ఇప్పుడు ఆమె స్థానాన్ని ఆక్యుపై చేస్తున్నాము, అది ఆమె నైజం, ఆమెకి స్వతహాగా ఒప్పుకుంది పబ్లిక్గా, నేను 100 మందితో పడుకున్నాను, 100 మందితో ఇలా చేశాను, నా లైఫ్ స్టైల్ ఇంతే, నేను ఇంతే, ఫేస్బుక్ లైవ్ లో కూడా అలాగే మాట్లాడుతుంది షీఈస్ ఓపెన్, బట్ ఈవిడ ఓపెన్ కాదు కదా, ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు సమర్థిస్తుంది ఇంట్లో 100% సమర్థం, ఎందుకంటే ఆమె ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చెప్పేసింది, ఆమె ఏం దాచుకోవాలా ఏమీ చేయాల, ప్రతిదీ పచ్చిగా చెప్పింది నిజాలు పచ్చిగా, సో ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. సో శ్రీరెడ్డిని అయితే పచ్చిగా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఆమె ఉన్నది ఉన్నట్టు మాట్లాడింది, ఆవిడ ఏం దాచుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఉన్న మన సెలబ్రిటీస్ ఏవైతే ఉన్నారో వీళ్ళు ఏదన్నా సోషల్ యాక్టివిటీ అయినప్పుడు వెంటనే వచ్చి మీద పడి రక్కీ రక్కీ రక్కేస్తూ ఉంటారు, వీళ్ళ మీద మాత్రం వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? వాళ్ళకు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ వైరల్ కావాలనో పబ్లిసిటీలో ఉండాలనో లేకపోతే అప్పటికప్పుడు తాత్కాలికంగా మెచ్యూరిటీ లేకుండా, అంటే ఇప్పుడు మంచి అనిపిస్తుంది దాన్ని విశ్లేషణ చేయకుండా మంచి చెడు ఆలోచించకుండా ఏదో ఒకటి అనడం దాన్ని మళ్ళీ అలా వాళ్ళ స్టాండర్డ్ ఏమంటే మెచ్యూరిటీ లేని మెంటల్ కండిషన్ అని చెప్పాలి వీళ్ళది. సో అది ఆ విధంగానే ఇట్లా విచిత్ర విచిత్రమైన ప్రవర్తన, ఒకసారి స్టాండర్డ్గా ఉందామంటారు, ఇప్పుడు వాళ్ళే బోల్డ్ ఫోటోలు పెడతారు, తర్వాత అలా ఉండాలని మీరు అంటారా, స్త్రీని కట్టడి చేస్తారా అని మళ్ళీ ప్రశ్నిస్తుంటారు, అంటే మెచ్యూరిటీ లేదు వీళ్ళ లెవెల్లో. కాకపోతే ఏంటంటే ఎప్పుడు పబ్లిసిటీలో ఉండాలని లేకపోతే ఓవర్ యాక్టివ్గా ఉంటారు, ప్రతిదీ స్పందిస్తుంటారు, జనరల్గా కొందరు ఏంటి మనకు అక్కర్లేదు మనం ఏదో మన పని మనం చేసుకుంటూ వెళ్దాం అనుకుంటారు,